కొణిదల వారింట సంబరాలైతే మొదలయ్యాయి. ఇంటిల్లి పాది కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతమైతే పలుకుతున్నారు. పూలతో బాణసంచులతో చాలా ఘనంగా అయితే ఆయనకి స్వాగతం పలికారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తన తనయుడికి అంజనమ్మ దిష్టి తీస్తుంది, అలాగే వదినమ్మ కూడా ఎర్రనీళ్ళ దిష్టి తీస్తుంది. మన తెలుగు ఆచారాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేస్తూనే ఉంటాం కదా. ఈ దృశ్యంలో మీరు అన్నకి కాళ్ళకి నమస్కరిస్తున్న తమ్ముడిని చూస్తున్నారు, కానీ ఆ నమస్కారంలో ఎంత భక్తి అనేది దాగున్నదో మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసి మరీ వచ్చి చిరంజీవి అన్నయ్య చిరంజీవి గారికి కాళ్ళకైతే నమస్కరించారు. ఈ దృశ్యాన్ని చూసి పక్కనున్న నాగబాబు గారు అయితే కళ్ళు చెమర్చినట్టున్నాయి. వాళ్ళకే కాదు, చూస్తున్న మనకు కూడా ఈ వీడియో చాలా ఎమోషనల్గా ఉంది. గెలిచి ఇంటికి వచ్చిన తమ్ముడికైతే అన్నయ్య విజయమాలను వేసి సత్కరిస్తున్నాడు. చిన్నప్పుడు ఎంతో అన్న తమ్ములు ఆటలాడుకుని ఉంటారు, కానీ ఇట్లాగా విజయాన్ని సాధించుకొచ్చిన తర్వాత ఇలా గజమాలతో సత్కరిస్తూ అసలు వాళ్ళ మనసుల్లో అయితే చాలా భావోద్వేగాలతో నిండి ఉంటాయి. మనకు కూడా అంతే కదా, మన అన్న తమ్ములు లేదా అక్క చెల్లెలు ఏదో విజయాన్ని సాధించుకుని వస్తే గనక చాలా సంతోషపడిపోతాము. ఇంటికి వచ్చిన వారికి నూతన వస్త్రాలు బహుకరించడం మన తెలుగు సంప్రదాయం. అలాగే ఇక్కడ చిరంజీవి సతీమణి అయిన సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారికి నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. తమ్ముడికి నూతన వస్త్రమైన పంచి కూడా ఉందని అన్నయ్య చూపిస్తున్నాడు. ఎంత ఎదిగినా తల్లికి తన కొడుకు చిన్న బాలుడే. పవన్ కళ్యాణ్ గారు తన తల్లికి కూడా అంజనాదేవికి కాళ్ళకు నమస్కరిస్తున్నాడు. మనం ఇందులో గమనించవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 55 సంవత్సరాల వయసు అయినా కూడా తల్లికి, తల్లితో సమానమైన వదిన గారికి కూడా కాళ్ళకు నమస్కరిస్తున్నారు. మన యువత ముందుగా నేర్చుకోవాల్సింది ఇదే. జీవితంలో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం అనేది చాలా అవసరం. అది మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకోవచ్చు.